సిక్స్ ప్యాక్ బాడీ కావాలని ఎవరుకుండదు. కండలు తిరిగే శరీరం కోసం యువకులు జిమ్ సెంటర్లలో గంటల తరబడి గడుపుతుంటారు. అయితే ఆకట్టుకునే మజిల్స్తో ఫిట్గా మారాలంటే మాత్రం కాస్త సమయం పడుతుంది. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ లేవు. కానీ కొత్తపతి అంత సమయం వెయిట్ చేసే ఓపిక లేక సులువుగా సిక్స్ ప్యాక్ పొందేందుకు పక్కదారుల్లో ప్రయాణిస్తుంటారు. అందుకోసం స్టెరాయిడ్స్ను అధికంగా వినియోగిస్తుంటారు. అయితే ముందు అంతా బాగానే ఉన్నా రాను రాను స్టెరాయిడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. సినీ స్టార్స్ దగ్గర నుంచి కాలేజీ కుర్రాల వరకు సిక్స్ ప్యాక్ బాడీ కోసం స్టెరాయిడ్లు వాడి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఈ మధ్యనే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ సైతం స్టెరాయిడ్స్ వాడొద్దని హెచ్చరిస్తున్నాడు. ఫిట్ బాడీ కోసం తాను స్టెరాయిడ్స్ వాడనని, కానీ అవి ఆరోగ్యకరమైనవి కావని ఏమాత్రం సంకోచించకుండా వివరించాడు. ఇమ్రాన్ జానే తుయా జానేనా సినిమాలోని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి స్టెరాయిడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తను సన్నగా ఉండటంతో అందరూ ఏడిపించేవారని, తన బాడీని ఫిట్గా మార్చుకోవాలని చాలామంది ఒత్తిడి చేసేవారని తెలిపాడు. కానీ ఎంత తిన్నా తనలో ఏ మార్పు కనబడేది కాదని, బాడీని పెంచడం చాలా కష్టంగా మారిందని అన్నాడు. ఆ తర్వాత స్టెరాయిడ్లను వాడి బాడీని పెంచారని తెలిపాడు. కానీ ఈ స్టెరాయిడ్స్ కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు ఇమ్రాన్. అయితే ఇప్పుడు స్టెరాయిడ్స్ వాడటం లేదని, వాళ్ళ నట్స్ పసుపు పెట్టి సహజ సిద్ధమైన వాటినే ఆహారంలో తీసుకుంటున్నారని ఇమ్రాన్ ఖాన్ తెలిపాడు. స్టెరాయిడ్స్ శరీరంలోని మజిల్స్, హెయిర్, బోన్స్, లివర్, కిడ్నీలు వంటి వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతుంది. వ్యాయామం చేయకుండా ఫిట్ బాడీని పొందేందుకు వీటిని తీసుకున్నప్పుడు శరీరంలో బ్లడ్ ప్రెషర్ పెరగడమే కాకుండా హార్ట్లోని లెఫ్ట్ వెంట్రికల్ పరిణామాన్ని కూడా పెంచుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చి ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశం ఉంది. స్టెరాయిడ్స్ ఉద్రేకతను పెంచుతాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపోగోనాడిజంగా ఇన్ఫర్టిలిటీకి కారణమవుతుంది. పురుషుల్లో పిల్లలను కనే సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత దూరంగా స్టెరాయిడ్స్కి ఉండండి.